ఈ రోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Hello students, here question chuste a block of mass 2 kg slides on an inclined plane making an angle 30 degrees with the horizontal. The coefficient of friction between the block and the surface is √3/2. What force should be applied on the block so that it moves down without any acceleration? So without any acceleration అనే టర్మ్ మనకి క్రూషియల్. సో గివెన్ సిచ్యువేషన్ ఏంటి, మనకు ఒక బ్లాక్ ఉంది, మాస్ 2 kg, ఇట్ ఈస్ ఆన్ ఎన్ ఇన్క్లైన్ ప్లేన్, రఫ్ సర్ఫేస్, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ √3/2. ఈ ఇన్క్లైన్ ప్లేన్ అనేది 30 degrees మేక్ చేస్తుంది యాంగిల్. సో ఏమి ఫోర్స్ ఉండాలి సో దట్ దిస్ వోంట్ స్లైడ్ వితౌట్ ఎనీ మూవ్స్ డౌన్ వితౌట్ ఎనీ యాక్సలరేషన్ అంటున్నాడు. ఓకే, ఫస్ట్లీ అసలు ఒక బాడీ మీద, ఇమాజిన్ ఏ డిఫరెంట్ కేస్, ఒక బాడీ మీద F4 యాక్ట్ చేస్తుంది. ఓకే, F4 యాక్ట్ చేస్తుంది. సో దీని మాస్ m ఉంటే యాక్సలరేషన్ ఏముంటుంది, F = ma, Nm/s. సో యాక్సలరేషన్ F/m, అంతే కదా. సో నేను ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ని ఈ డైరెక్షన్లో యాక్ట్ చేస్తే ఏమవుతుంది, విల్ దేర్ బి ఎనీ యాక్సలరేషన్? అసలు దేర్ వోంట్ బి ఎనీ యాక్సలరేషన్ కదా. ఇది ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్, నెట్ ఫోర్స్ 0 ఉంటుంది, యాక్సలరేషన్ 0 ఉంటుంది కదా. సో సిమిలర్ వే నేను నెట్ ఫోర్స్ ఆన్ దిస్ బ్లాక్ని క్యాలిక్యులేట్ చేసి ద సేమ్ ఫోర్స్ అప్లై చేస్తే విల్ దేర్ బి ఎనీ యాక్సలరేషన్? నో, దేర్ వోంట్ బి ఎనీ యాక్సలరేషన్. సో నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ ది బ్లాక్ గీస్తే, బ్లాక్ ఎలా ఉంది, సో mg వర్టికలీ డౌన్వర్డ్ ఉంటుంది అండ్ ఫ్రిక్షన్ అనేది అలాంగ్ ది ఇన్క్లైన్ అప్ యాక్ట్ చేస్తుంది, నార్మల్ రియాక్షన్ perpendicular to the incline ఉంటుంది. సో కాంపోనెంట్ ఆఫ్ mg అలాంగ్ ది ఇన్క్లైన్ ఏముంటుంది, mg sin θ. సిమిలర్లీ కాంపోనెంట్ ఆఫ్ ఇన్క్లైన్ perpendicular to the incline ఏముంటుంది, mg cos θ, అంతే కదా. ఇఫ్ దిస్ ఇస్ θ, వీ కెన్ రిజాల్వ్ దిస్ వెక్టర్ అనమాట. సో ఇప్పుడు ఈక్విలిబ్రియంలో ఉండాలి కాబట్టి, వర్టికల్ ఈక్విలిబ్రియంలో నార్మల్ రియాక్షన్ ఇస్ బ్యాలెన్స్డ్ బై mg cos θ. సో మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ని ఎలా డిఫైన్ చేస్తాం, μ times normal reaction. సో ఇట్ ఈస్ μ mg cos θ. సో హారిజాంటల్ డైరెక్షన్లో ఏం ఫోర్స్ ఉంది, ద వెయిట్ ఫోర్స్, mg ఫోర్స్ ఎంత హారిజాంటల్ డైరెక్షన్లో, ఫోర్స్ డ్యూ టు mg అలాంగ్ హారిజాంటల్, mg sin θ. సిమిలర్లీ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత, μ mg cos θ, ఆపోజిట్ డైరెక్షన్. సో నెట్ ఫోర్స్ ఆన్ ది బాడీ ఏంటుంది, నెట్ ఫోర్స్ = mg sin θ minus μ mg cos θ. సో mg sin θ కాంపోనెంట్ గ్రేటర్ ఉంటుంది కాబట్టి, ఉంటే బాడీ అనేది డౌన్వర్డ్ స్లైడ్ అవుతుంది. ఓకే, సో ఇది ద వాల్యూ ఆఫ్ నెట్ ఫోర్స్. నేను సేమ్ ఫోర్స్ బ్లాక్ మీద అప్లై చేస్తే, సేమ్ ఇంతే మ్యాగ్నిట్యూడ్ అన్న ఫోర్స్ బ్లాక్ మీద అప్లై చేస్తే విల్ దేర్ బి ఎనీ యాక్సలరేషన్? నో, దేర్ వోంట్ బి ఎనీ యాక్సలరేషన్ ఆన్ ది బ్లాక్. సో నేను దీని వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే, ఫోర్స్ టు బి అప్లైడ్ = mg కామన్ తీస్తున్నాను, sin θ మైనస్ μ cos θ. సో m ఎంత, 2, g 10 అనుకుంటే 20 sin 30½ మైనస్ μ అంతా √3/2 ఇచ్చారు, ఇంటూ √3/2. ఓకే, 20 ఇంటూ 1/2 మైనస్ 3/4. సో దీన్ని 2/4 అని రాయొచ్చు కదా. సో ఫోర్స్ టు బి అప్లైడ్ ఇంత, 2/4 మైనస్ 3/4 మైనస్ 1/4, ఇంటూ 20 అంటే -5 N. ఇప్పుడు మైనస్ ఎందుకు వచ్చింది అంటే, mg sin θ ఇస్ లెస్సర్ దెన్ μ mg cos θ. అంటే నెట్ ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది, నెట్ ఫోర్స్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. ఓకే సో నేను డౌన్వర్డ్గా 5 Newton ఫోర్స్ అప్లై చేస్తే the external forces cancel ayi, there won't be any acceleration to the block. So could question lo kuda what force should be applied so that it moves down annadu kabatti a downward force of 5 Newton is to be applied on the block so that there won't be any acceleration. Force to be applied is 5 Newton downward along the incline and rasna along the incline so that acceleration is 0. This is the required answer. Thank you.